అనుమానాస్పదంగా చనిపోయిన సుబ్రహ్మణ్యం 5 ఏళ్ల పాటు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్ గా పనిచేశారు. ఇటీవల కొంతకాలం క్రితం డ్రైవర్ పని మానేసి ఇంటి దగ్గరే ఉంటున్నారు. గురువారం రాత్రి 10:30 గంటలకు స్నేహితులతో కలిసి కాకినాడ కొండయ్యపాలెంలో సుబ్రహ్మణ్యం ఉండగా ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యాన్ని తీసుకువెళ్లారు. అర్ధరాత్రి 12:30 గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ ఫోన్ చేసి నాగమల్లి తోట దగ్గర ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారని అక్కడికి రమ్మని పిలిచారు. మళ్ళీ రాత్రి 1:30కు అనంతబాబే తన కారులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని వెనుక సీటులో వేసుకుని తీసుకొచ్చారు. మృతదేహాన్ని తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించగా నీరు కారుతూ ఇసుకతో ఉండడంతో అసలేం జరిగిందని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అడిగారు. బండి ఢీకొట్టిందని ఎమ్మెల్సీ చెప్పడంతో తమకు చెప్పాలి గాని మీరెలా తీసుకొచ్చారని వారు ప్రశ్నించారు. తనతో గొడవ పడొద్దని శవాన్ని కిందకు దించాలని ఆయన గద్దించారు. శవాన్ని అలాగే ఉంచాలని కేసు నమోదయ్యాకే దింపుతామని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. వెంటనే దించి జీజీహెచ్ కు తీసుకువెళ్లాలంటూ కారులో శవాన్ని ఉంచి తాళం వేసుకుని వెళ్లిపోతుండగా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఆయన మళ్లీ వచ్చి కారు డోర్ తీసి తాళం తీసుకుని వెళ్లిపోయారు. మృతదేహాన్ని అపార్ట్మెంట్ వద్దకు తేవడం, అనంతబాబు బెదిరించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని, వాటి ఆధారంగా పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. పెదవి పగిలింది. వీపు, మెడ మోకాలు భాగాల్లో చిరుగుపోయిన గాయాలు, కవుకు దెబ్బలు, రెండు చేతులు విరిగి వేలాడుతున్నట్లు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రమాదం జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్సీనే ఎలా తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ ఇంటి దగ్గర కారును, మృతదేహాన్ని వదిలేసి ఎమ్మెల్సీ వెళ్లిపోవడం అనుమానాలకు బలమిస్తోందని అంటున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తీసుకువెళ్తారు. క్షతగాత్రులు చికిత్స పొందుతూ చనిపోయినా లేదా అక్కడికి తెచ్చాక చనిపోయినా ఆ సమాచారాన్ని ఆసుపత్రి వారు పోలీసులకు అందించాల్సి ఉంటుంది. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి సమాచారాన్ని పోలీసులకు చెప్పకుండా ఆసుపత్రి వాళ్లు ఎమ్మెల్సీకి మృతదేహం ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10:30 గంటలకే సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తరలించిన సాయంత్రం 6:15 వరకు పోస్ట్ మార్టం చేయకపోవడము అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. కాకినాడ అర్బన్ నాగమల్లి తోట కూడలిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదమేది జరగలేదని సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ చెప్పారని, అంటే ఎమ్మెల్సీ మాటలు వాస్తవం కాదనే విషయం బయటపడిందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అంతర్గత విషయాలు, రహస్యాలన్నీ సుబ్రహ్మణ్యం కు తెలుసునని, అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని మృతుడి భార్య ఆరోపించారు. అతను తీసుకొచ్చి చంపేసేసి మా ఇంటి కాడ పరిస్థితి వెళ్ళిపోవడం కారణం ఏంటి? అతను పుట్టినరోజు కూడా కాదు. పుట్టినరోజు అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఆయన నా మొగుడు 20,000 అప్పుంటే చంపేస్తాడా ఏంటి మనుషుల్ని? అతను అరెస్ట్ చేస్తారా చేయరా? 20,000 కోసమే చంపేశాడు అండి. అప్పు కోసమే చంపేశాడు అతను. అతను అంతే అప్పు కోసమే. మా ఆయనకి అన్ని తెలుసు అతని గురించి. అతని గురించి ప్రతి విషయం తెలుసు. ఏది కూడా తెలియకుండా లేదు. ప్రతి విషయం దేని దగ్గరికి వెళ్తాడో ప్రతి విషయం కూడా తెలుసు మా ఆయనకి. ఎంత మంది పిల్లలున్నారో, ఎంత మంది దగ్గరికి వెళ్తున్నాడో మా ఆయనకి తెలుసు. ప్రతి విషయం తెలుసు మా ఆయనకి. అతను అరెస్ట్ చేయండి ఇప్పుడు అర్జెంట్ గా. 20,000 కదండి మూటిపుల కింద ఇచ్చే అతను ఆడిపిల్లలు తెచ్చుకున్నాయి కదా. చిన్నప్పటి నుంచి మీకే కదండి అలవాటు అయ్యారు అని సంపదకి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నాడు. కోలా జబ్బా తీయించేస్తాను అన్నారండి. అనంతబాబు గారండి 2-3 సార్లు అన్నారండి ఆయన అలాగే డబ్బుల కోసం నాటకాలు ఆడుతున్నాడు. ఏంటి మానేశాక 3 నెలలు పెట్టి రావట్లేదు. కోళ్ళకి దెబ్బ తగిలింది కాబట్టి చవరవుతున్నాడు. మానేశాడు ఇప్పుడు రాలేదు అనేసి అన్నారండి ఆయన. అనంతబాబు గారు తీసుకెళ్తామండి కోరలో 10:30 ఎక్కించుకున్నాను ఆయన చెప్పారండి. నా తోడు చెప్పారు ఆయన 10:30 ఎక్కించుకుని తీసుకెళ్ళండి. టిఫిన్ ఏమన్నా రత్నం మా పెండ బండి ఇచ్చాను. ఇలాగానేమో బండి వేసుకెళ్ళి తంబాన్ని తీకేశాడంట అంటే నాకు మా పెండ ఫోన్ చేసి చెప్పాడు అంటున్నారండి. అది బండి మీద వెళ్తూ పెట్టండి తంబాన్ని తీక చచ్చిపోవడం పెట్టండి. లారీ గుద్దేసిందా కారు గుద్దేసిందా ఏమి గుద్దలేదు కదండి. నా కొడుకు 9 గంటలకు నేను చేశాను ఫోను. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసి విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని తెలుగుదేశం నేతలు అంటున్నారు. రంపచోడవరం పరిధిలో ఆయన అరాచకాలకు హద్దే లేదని గుర్తు చేస్తున్నారు. అనంతబాబు మీద చాలా కేసులున్నాయి. ఒక రౌడీ సిటరు, ఒక రౌడీ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు మోసం చేసి గిరిజన సొమ్మును దోసుకొచ్చుకుంటున్నటువంటి అనంతబాబు, ఆ ఎన్నో కేసులున్నాయి. గతంలో కూడా ఈయన మీద ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి. ట్రైబల్ సర్టిఫికెట్ కూడా పొంది ఎంపీపీ జెడ్పీటీసీ కూడా వేసినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజల్లో కూడా భయభ్రాంతులు చేసి ఈయన గట్టిగా మాట్లాడే వాళ్ళకు కూడా ప్రశ్నిస్తే ఎన్నో ఇబ్బందికరమైనటువంటి కేసులు పెట్టడం ఈయన చరిత్ర అండి.
ఇటువంటి వ్యక్తికి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పోలీస్ వారు ఎంక్వైరీ చేసి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి. ఆ కుటుంబం న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై తెలుగుదేశం నిజ నిర్ధారణ కమిటీ నేడు కాకినాడ వెళ్లనుంది. పితాని సత్యనారాయణ, నక్క ఆనంద్ బాబు, ఎంఎస్ రాజు, పీతల సుజాత, పిల్లి మాణిక్యాలరావుతో కూడిన బృందం మృతి ఘటనపై పరిస్థితిని తెలుసుకుని చంద్రబాబుకు నివేదిక అందించనుంది.